కృష్ణాబాద్ మండలంలోని చిప్పలపల్లి నామాపూర్ గ్రామాల్లో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కలిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూరుగూడెం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ ఆయా శాఖల అధికారులు ప్రారంభించినప్పటికీ నేటి వరకు కొనుగోలు ప్రక్రియ జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేను తీసిన కానీ అక్కడక్కడ చేస్తారు అక్కడ ఉండు ఆయన పక్క మేము 15 రోజులే ఏడో పట్టిన ఆయనతో వర్షం వచ్చి అన్ని కొట్టుకుపోయాయి సార్. మాకు గిన్ని రోజులే వాడిని ఇంకా మాకు ఇవాళ వడ్లు చాలు చెప్తే మీరు చాలు చేయకపోతున్నాయి. మాకు గీత గోసత్తి అన్ని కొట్టుకుపోయా మేము పుట్టే కట్టం చేస్తుంది. మా బొక్కలు తెల్లవాడే రెక్కలు తెల్లవాడే పైసలు లేపాయి. ఇప్పుడు మందులా మాకు అన్ని అయినాక ఇవాళకు మీరు చాలు చేయకపోతుంది. ఈ 15 రోజులకే ఈ నేల వాటి అయ్యా మస్తు ఇంకా అక్కడ అంత పచ్చద్దు కొట్టుకుంటే ఎట్లా ఏదో మనకింత ఐకేబుల్ ఉండాలి కాపాడుకోవాలని మేము కరుబొమ్మకి పోతే మా బతుకుకి ఒకట్లా అయింది మా వడ్డాన్ని కొట్టుకుపోయేది. ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో వర్షాలకు ఎండ వచ్చిన వరలు మొత్తం కొట్టుకపోవడం జరిగింది. మొత్తం చిప్పలపల్లిలో ఉన్న రైతులందరూ వరి కోసి వడ్ల కేంద్రాలకు తీసుకొచ్చి వడ్లు వేయడం వల్ల మొత్తం అకాల వర్షాలకు మొత్తం కొట్టుకపోవడం జరిగింది. చాలా నష్టం జరిగింది. వడ్లు కొట్టుకపోవడం మరియు వడ్లు తడడం జరిగింది. ఎండిన వడ్లు తడిచిపోవడం జరిగింది. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ తరుగు లేకుండా ఏ కొరత లేకుండా రైస్ మిల్లర్లతో మాట్లాడి మా రైతుల వడ్లు కొనాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాం. అదేవిధంగా సకాలంలో తొందరగా వడ్ల కేంద్రాలను స్టార్ట్ చేసి తొందరగా వడ్ల కేంద్రాలు కొని వడ్లు కొని రసమిల్లకు తరలించాలని కోరుతున్నాం. వాకాల వర్షాల మధ్య చాలా ఇబ్బంది ఉన్నాం. తూకం లేకుండా మరియు కలర్ బిల్లర్ లేకుండా ఏ షరతులు లేకుండా వడ్లు కొనాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా చిప్పలపల్లి గ్రామంలో అదనపు కలెక్టర్ మన డిప్యూటీ కలెక్టర్ గారు బిగ్గనాయక గారు వచ్చి పరమించడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రం 16 డేట్ నాడు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము వడ్లు పంటకి అల్లాలకు తీసుకొచ్చి పంట ఇక్కడ ఎండబోయడం జరిగింది. అప్పటి నుంచే స్టార్ట్ అయితే వడ్లు కొట్టుకపోయేది కాకుండా పోవు. మాకు తొందరగా కొనాలని కొట్టున్నారు. ఇప్పుడు కేంద్రం స్టార్ట్ చేసి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్లు కొంటలేరు. రైస్ మిల్లర్లతో ఇంకా రాలేదు. మేము వడ్లు అప్పటి నుంచి ఎండబోస్తున్నాం. వడ్లు ఎండబడడం వల్ల ఈరోజు వరగల వర్షాలకు మొత్తం వడ్లు కొట్టుకపోవడం జరిగింది.